హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథిరావు హైదరి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథస్వామి దేవాలయ మండపంలో జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది బంధువులు, స్నేహితులు హాజరయ్యారని సమాచారం. ఇది నిన్నటి వరకు ఉన్న వార్త. ఈ పెళ్లి చేసుకుంది మామూలు వ్యక్తుల ఇద్దరు సినిమా నటులు, అందులోనూ హీరో హీరోయిన్లు. అయితే శ్రీరంగాపూర్ రంగనాథస్వామి దేవాలయంలో షూటింగ్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారట. అక్కడ పనిచేసే ఆలయ పూజారులను బయటికి పంపి బయట నుండి సామాన్య భక్తులను లోపలికి రానివ్వకుండా పెళ్లి తంతు పూర్తి చేశారంట. ఇందుకోసం తమిళనాడు నుండి పండితులను తీసుకొచ్చారు సిద్ధు స్టాఫ్. అదితిరావు హైదరి తల్లి విద్యారావు తెలంగాణలో వనపర్తి సంస్థానానికి చెందిన రాజు జే రామేశ్వరరావు కుమార్తె. సో జే రామేశ్వరరావు వారసులు జే కృష్ణదేవరపు కుటుంబం ఈ పెళ్లికి హాజరైంది. పెళ్లి గురించి మీడియాలో వార్తలు వచ్చాక అక్కడ ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కొంతకాలంగా అదితిరావుతో ప్రేమలో ఉన్నాడు సిద్ధార్థ్. వీరిద్దరూ కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ సంవత్సరమే సిద్ధార్థ్ అదితిరావు పెళ్లి చేసుకోబోతున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమైనట్లు సమాచారం. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒకటయ్యారట. కాగా అదితిరావుకి కూడా గతంలోనే పెళ్లి జరగగా ఏదో కారణాల వల్ల కొంతకాలానికే భర్త నుంచి విడాకులు తీసుకుంది.